నిన్ను పట్టుకుని వాళ్ళ గొప్ప చెప్పే ధైర్యం నాకుందో లేదో ముందు నేను తెలుసుకోవాలరా. అగా నీకు దొరికే ధైర్యం నాకుందో లేదో నేను తెలుసుకోవాలి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తెక్కలోడు, ఇందులో బుల్లెట్లుంటే వాడెందుకు కాల్చుకుంటాడు అమ్మా? అనవసరంగా చంపేద్దు కదరా. చంపేస్తాను చెప్పాను, లక్ష లక్షలు ఖర్చు పెట్టి నేను ఇక్కడ తీసుకొచ్చింది ఊరికే వదిలేయడం కాదు, అబ్బాయి పంపడానికి. ఇక్కడున్న వాళ్ళందరికీ టోటల్ గా 10 లక్షలు ఇచ్చేసి దుబాయ్ తీసుకెళ్ళిపో. 5 లక్ష దేతాం. 5 లక్ష వీళ్ళందరినీ కొనడానికే 5 లక్షలు అయింది. అమ్మాయిలు ఎత్తక్కర్లేదు, దించండి. రంజిత్ కుమార్ పేరు చెప్తే గూండాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయిరా. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలు పరిగెడుతుంది సార్? షట్ అప్, జోకు లేకు. ఎలా కనపడుతున్నానరా? ఈ డ్రెస్ డ్రామా డ్రెస్ లా కనపడుతుందా? ఈ గన్ను బుల్లెట్స్ లేని గన్ లా కనపడుతుందా? ఎంత డబ్బు కావాలో చెప్పండి సార్. డబ్బుకు లొంగడు రంజిత్ కుమార్. ఇందాకని చెప్తారు ఎవరు సార్? రంజిత్ కుమార్ నేనేరా. యదవా? ఓ మీరు యదవా? షట్ అప్ పోనీ. ఇందులో ఏ అమ్మాయి కావాలో చెప్పు. నేను అమ్మాయిలకు లొంగే మనిషిని కాదురా. మీరు లొంగక్కర్లే సార్, అమ్మాయే మిమ్మల్ని లొంగ తీసుకుంటుంది. మర్యాదగా ఈ అమ్మాయిలందరినీ వదిలేయండి, లేకపోతే ఒక్కొక్కటి తలకాయ శివకాశి డబ్బకాయ పేలిపోతాయి. మరి ఇప్పుడు ఎక్కడికెళ్తావు? ఏం చేసావయ్యా ఈ అమ్మాయిని? నేనేం చేశాను? ఇంటికి వెళ్ళమన్నాను. వాడు దుబాయ్ వెళ్ళనివ్వలేదు, ఇది ఇంటికా వెళ్ళలేదు. ఈ అమ్మాయికి నువ్వే దిక్కు, స్టేషన్ కి తీసుకెళ్ళు. అదేమన్నా బస్ స్టేషన్ అనుకున్నావా, రైల్వే స్టేషన్ అనుకున్నావా? స్టేషన్ కి తీసుకెళ్ళడానికి, అది పోలీస్ స్టేషన్, అక్కడ నేరస్తులే ఉంటారు. సార్, మిమ్మల్ని చూస్తుంటే నేటి భారతం సినిమాలో విజయశాంతిని ఉద్ధరించిన సుమన్ల కనిపిస్తున్నారు సార్. అయితే ఏ ప్రాబ్లం సార్? మిమ్మల్ని చూస్తుంటే పెళ్లి చేసుకుందానా సినిమాలో సౌందర్యని ఉద్ధరించిన వెంకటేష్ లా ఉన్నారు సార్. అయితే ఏ ప్రాబ్లం? దానికి మీరే లవరు, మీరే దిక్కు, మీరే లవరు, మీరే లవరు, మీరే లవరు. పదండి పోదా.